నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎలక్షన్ అనేది జరిగింది మే పదమూడో తారీఖున అదే మే పదమూడో తారీఖున గొడవలు అనేది బీభత్సంగా జరిగింది ఒక నాలుగైదు ప్రాంతాల్లో గట్టిగా గొడవలు జరిగినాయి ఎలక్షన్ పోలింగ్ రోజు కట్ చేస్తే ఇప్పుడు రేపు జూన్ నాలుగో తారీఖున ఎలక్షన్ రిజల్ట్ డే ఆ రోజు ఎలా ఉండబోతుంది సేమ్ అదే ఏదైతే రిపీట్ అయిందో ఇక్కడ కూడా రిపీట్ అయితే ఏదైతే జరిగిందో అది మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది అంటారా లేకపోతే సాఫీగా జరిగిద్ది అంటారా ఇవి ఎక్కడ మనం ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగాయండి ఎందుకంటే కేదు రక్తపాతం దమనకాండ పలుగులతో కొట్టడం సుత్తులతో కొట్టడం గంటగొడ్డలతో కొట్టడం ఈవిఎంలు పలు కొట్టడం ఇలా జరి జరుగుతుంది ఇవన్నీ ఎలా జరుగుతాయంటే ప్రధానంగా ఎన్నికలు లో వచ్చినటువంటి ఎలక్షన్స్ ఆ వివరాలు కౌంట్ చేస్తున్నప్పుడు అప్పుడు కల్పించాలి ఈ పోలీసులు అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయడమే కాకుండా ఆల్మోస్ట్ ఆల్ లెక్క పెడుతున్న బూతులకి ఎంతో దూరంలో వాళ్ళు వారించి ఒక ఏదో కంచేదో బా బారికేడ్స్ కట్టాలి లేకపోతే మాత్రం ఓడిపోతున్నారు అని తెలిసిన వాళ్ళు ఊరుకోరు వెళ్ళిపోయి మిగతా వాళ్ళు అంటే ఓడిపోతున్నామంటే వాళ్ళు ఓట్లు ఎక్కువ కౌంట్ అనుకోండి బట్ వాళ్ళు చెప్పేసుకుంటారు లేదు ఆ పార్టీ కొట్టేసేలా ఉందంటే మాత్రం వచ్చి సాధ్యమైనంత వరకు ఈవీఎం అంటే లెక్క పెడుతున్నటువంటి ఆ ప్రాంతాన్ని భయభ్రాంతులను చేసి చల్లా చెదరగా అక్కడ ఏజెంట్లు ఉంటారు కదా వాళ్ళని పారిపోయేలా చేస్తారండి ఇది తప్పనికో తప్పకుండా జరిగే విషయం దీని మీద సంబంధిత ఏమిటి ఎన్నికల కమిషన్ కానీ ఇక్కడ సంబంధిత డీజీపీ కానీ వాళ్ళు బాధ్యత వహించి అవసరమైతే వాళ్ళు అక్కడే ఉండి అవకాశం ఉన్నట్టయితే ఎలక్షన్స్ కౌంటింగ్ చేయిస్తే తప్ప అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతానికి ఎలక్షన్ కమిషనర్ కానీ లేకపోతే సంబంధిత హయ్యర్ పోలీస్ ఆఫీసర్ కానీ ఉండి ప్లాంట్గా లేకపోతే రక్తపాతం చూస్తాం ఇదేమవుద్దంటే ఇక్కడ కౌంటింగ్ అవుతుండగా పొరపాటున ఒకరు లీడింగ్లో ఉన్నారని మన ఛానల్స్ చెప్తుంటాయి అప్పుడు మొదలవుద్ది అన్నమాట ఎవరు లీడింగ్లో ఉన్నారో మిగతా ఆపోజిట్ పార్టీ వాళ్ళు వెళ్ళి కొట్టడానికి ప్రయత్నం చేస్తారండి అందువల్ల సరైనటువంటి నిర్ణయాలు సరైనటువంటి యాక్షన్ తీసుకుపోతే అమాయకులు బలైపోతారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కొట్లాంటికి అలవాటు పడిన వాళ్ళు ఎలాగైనా కొట్లాడతారు చూడడానికి వెళ్తారు చూసారా వాళ్ళు బలైపోతే ప్రాణాలే పోతాయి వాళ్ళకి తలకాయలు లేచిపోతుంటాయి చేతులు కాళ్ళు పోతాయి కళ్ళు పోతాయి ఇలా జీవితాంతం కూడా అవిటి వాళ్ళు అయిపోతారు అన్నమాట వాళ్ళు అవ్వకుండా జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత మాత్రం వీళ్ళకి ఇప్పుడు అక్కడ ఏ పార్టీ వాళ్ళు గొడవ చేస్తారు సార్ ఏదైతే ముందంజలో ఉన్నారో వాళ్ళు గొడవ చేస్తారా లేకపోతే వెనకంజలో ఉన్నారా వాళ్ళు గొడవ చేస్తారంటారా వెనకంజలో ఉన్నామని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పుకోవడం లేదు కదా ఆయన ఏమో ప్యాక్ వాళ్ళు చెప్పారు వాళ్ళు ఐపాకు చెప్పారు ఇలాగ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఒకటి వస్తుంది అని చెప్పారని అని చెప్తున్నాడు మిగతా వాళ్ళు లేదు లేదు నూట యాభై ఒకటి వస్తుంది ఒకటి అని చెప్పేవారు ఉన్నారు కొంతమంది రాయులు ఉన్నారు వాళ్ళు ఏమో గోడ మీద లేదా బోర్డు మీద పలక పెట్టుకొని అంటే ఆ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి తెలియకుండా రాసేస్తుంటాడు అక్కడ రాసి అదేంటండి మరి ఆ నియోజకవర్గం పంతొమ్మిది ఎన్నో ఉన్నాయి కదా మండలాలు అంటే పంతొమ్మిది ఉన్నాయా ఓహో ఎన్నో ఉన్నాయి ఇప్పుడు పది పంతొమ్మిది కదా అయితే వైఎస్ఆర్సీపీ పన్నెండు పన్నెండు పన్నెండుగా పద్నాలుగు ఇదేమిటండి దరిద్రం ఏ కక్కుర్తీ ఏమిటి అసలు నీకు ఏమి తెలియనప్పుడు నువ్వు ఎందుకు బోర్డు మీద రాయాలంటున్నాను ఎవరికి ఎస్టోత్రుడు వాడు చెప్పాడు ఏనా నేనేం చెప్పాను కూటమి ఆధిక్యతలో ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ మీద ఓటు రెండు ఓట్లు ఒకటి నుంచి యాభై ఏళ్ళు లెక్కేసుకోండి మేజిక్ ఫిగర్ ఒకటి చాలు కదా ఆ మేజిక్ ఫిగర్ని సాధిస్తారని చెప్పాను నా మాట మధ్య క్రెడిబిలిటీ ఉంటుంది అలా కాకుండా చెప్పేస్తా యొక్క తొంభై ఒక వేల తొంభై ఒక వేల రెండు వందల ఎనభై తొమ్మిది అంటే ఏమిటండి ఎనభై తొమ్మిది ముప్పై మూడు డెబ్భై ఐదు ఏం చెప్పేసారా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు జ్యోతిష్యుడా ఏదైనా మాయా మంత్రాలు తెలుసా అది తప్పు అంటే ప్రజల్ని ముందుగా రెచ్చగొడుతున్నారు ఇప్పుడు అంటే వైసీపీ ఓడిపోతుందంటే వైసీపీ పార్టీ వాళ్ళందరూ రెచ్చగొడతారు తెలుగుదేశం ఓడిపోతుందంటే అమ్మో ఈసారి కూడితే ఊడిపోతే మన పార్టీ ఏముందరా అని వీళ్ళు భయ రెచ్చిపోతారన్నమాట అందువల్ల అలా కాకుండా కొంచెం ఒక సంయమనం పాటించి ఎన్నికల ముందే ఇట్లాంటి సర్వేలు అన్ని కట్ చేసేసి అంటే ప్రచారాలు ఎలాగైతే కట్ చేస్తారో సర్వేల్ని కూడా కట్ చేసి ప్రజలు భయభ్రాంతులు కాకుండా రక్తపాతం జరగకుండా చూడ చూడవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉందండి ఎవరు నాయకుల్ని రాజకీయ నాయకుల్ని కూడా దగ్గర రానివ్వకూడదు అంతే అసలు ఓట్లు అది అంటే కౌంటింగ్లు వీళ్ళందరికీ ఏం పని అండి వీళ్ళందరినీ ఆఫీసులు పంపించవలసిన అవసరం లేదు కదా ఒక వంద గజాల దూరంలో మార్కెట్లు కట్టేసి అక్కడితో ఆపేయాల మాట వాళ్ళు ఎవరైనా మన వీడియో చూసినవి ఆ విధంగా ఫాలో అయితే మంచిది అయ్యి రసా కూర్చోవాలి ఒకటి మాది ఎలక్షన్ కమిషనర్ సంబంధిత ఎలక్షన్ కమిషనర్ ఆయనకి అవకాశం లేదు ఈ నుంచి కూర్చోని కళ్ళారా చూడాలన్నమాట చూసి ఎవరైతే సరే చూసే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ దగ్గర రా జనాలు మో తర్వాత రిజల్ట్ తెలిసినప్పుడు కూడా ఆ రిజల్ట్ తెలిసిన తర్వాత మరీ విపరీతంగా పోతారనమాట ఎవరు ఓడిపోయారు గెలిచిన వాళ్ళ ఇంటికి గెలిచిన వాళ్ళ సంబంధికులకి గెలిచిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎవరైనా చెప్తున్నారు కడుపు మండి ఉంటారు కదా తాగి ఉంటారు కదా ఏదో ఒకటి చేయాలి కడుపు పంట ఆయన ఇవి మీద పగలు పెడతాడు అలాగే రకరకాల కడుపు పండపోతే ఇప్పుడు అఖిలప్రియ కి ఎందుకు తలకాయ భద్రపెడతాడు అందువల్ల ఇలాగా చాలా ఇప్పుడు అహంకార పూరితమైన కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి దాన్ని కూడా ఆపవలసిన బాధ్య బాధ్యత మందే అంటే ప్రజలు కూడా ఆయన కొట్టాడు కదా మన పక్క నుంచి తప్పించుకొని పారిపోదాం అనుకున్నట్టయితే ఆ కొట్టినోడు కొట్టినట్టే మిగిలిపోతాడు ఆ కొట్టినోడు ఎవడో ఒకడు కొట్టాడు పది మంది వెళ్ళి ఆయన కొడితే మళ్ళీ కొడతాడా